जगित्याल जिल्ला वरी एक्कुव उत्पत्ति चेसे जिल्ला अंदुलो मन जगित्याल मंडलं अग्रगामिगा जिल्लालो अन्नी मंडलाल कंटे एक्कुव वरी उत्पत्ति चेसेटुवंटि मंडलं जगित्याल मंडलं जगित्याल मंडलंलोनि विविध ग्रामालकु సౌకర్యంగా ఉండే విధంగా వ్యాపార మార్కెట్ పక్షాన ఈ చలిగల్ మార్కెట్ యార్డులో ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు దాదాపు 2 నెలలుగా అనేక మంది అనేక విమర్శలు దూర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ వరి ధాన్యం కొనుగోలు చేయరేమో రైతులు ఇబ్బంది చేస్తారని అపోహతోని అనేక విమర్శలు చేసినప్పటికీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఎక్కడగా కొనుగోలు చేయని విధంగా ఒక తెలంగాణ రాష్ట్రంలో గ్రామ గ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెద్ద గ్రామం అయితే 2 కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభించుకోవడం జరిగింది. మన వైస్ ఎంపీపి రాజుగారిని వేదికపైకి రావాల్సిన కోరుతున్నాను. మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం, 100కి 100% రైతుల యొక్క వరి ధాన్యం కొనుగోలు జరుగుతుంది. మనం రైతులందరం కూడా కొంత ఓర్పు పట్టండి, కొంత నాణ్యమైన సరికిద్దాం. తప్పకుండా మీకు ఎలాంటి ఇబ్బంది కాకుండా మనందరికీ కూడా అండగా మన గౌరవ సంస్థలు ఉన్నారు కాబట్టి పూర్తి శాతం మీకు కొనుగోలు చేయడం జరుగుతుంది. మీకు ఎలాంటి ఇబ్బందులు ఏదైనా కానీ మా దృష్టికి తీసుకురండి, మేము మా సంస్థ మన సంస్థలు దృష్టి తీసుకుపోతాం. కాబట్టి రైతులు ఎలాంటి అసౌకర్యం గురి కావద్దని తెలియజేస్తూ కరోనా కాలం రైతులు దయచేసి అందరూ కూడా మాస్కులు ధరించాలి. మాస్కులు ధరించకపోతే మనకు చాలా ఇబ్బంది ఏదైతే కాబట్టి దాన్ని మాత్రం మీరు తప్పకుండా గమనించాలని అందరినీ కోరుతూ దేశంలోనే వరి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉండడానికి కారణం మన ముఖ్యమంత్రి గారు రైతుల విషయంలో తీసుకుంటున్నటువంటి చర్యలు. ఎప్పుడూ కూడా రైతు బాగుంటేనే ఈ దేశం బాగుంటుందనే సంకల్పంతో తెలంగాణ సాధించుకున్న తర్వాత రైతు అభ్యున్నతే ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మనకు ప్రధానంగా పంట పండించాలంటే నీరు కావాలి, ఆ నీరును తోడి పొలానికి ఇవ్వాలంటే కరెంటు కావాలి, ఆ తర్వాత ఆ పంటను వేసుకోవడానికి పెట్టుబడి కావాలి. అందుకని ఈ కొనుగోలుకు కార్యక్రమంలో కూడా ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకుంటూ మన లారీలు గన్నీస్ ఎప్పటికప్పుడు సమకూర్చుకుంటూ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కార్యక్రమం ముందుకెళ్లే విధంగా సార్ చొరవ తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు కూడా ఎక్కడికక్కడ మంచిగా ఆరబోసుకొని కొంత దుమ్ము ధూళి ఉన్నట్టే పట్టుకొని ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా రైస్ మిల్లర్ కూడా ఇబ్బంది పెట్టకుండా కొంత మనం ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞత. గత సంవత్సరం నుంచి మళ్ళా వెంటాడుతూ కరోనా మహమ్మారి ఎక్కడో ఉంది ఎక్కడో ఉంది అని భయపడుతున్న చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఈ సెకండ్ వేవ్ పద్ధతిలో అతి దగ్గర అతి సమీపంగా అతి అత్యంత ఆప్తులకు మన దగ్గర ఉన్న వాళ్ళకే ఇప్పుడు కూడా ఒక బాధాకరమైన విషయం తో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ ఊహిస్తున్నాను. జై తెలంగాణ. ఎందుకంటే గతంలో కరోనా కష్టకాలంలోనే అప్పుడు అంత అన్న టైంలో కూడా అందరూ కూడా భౌతిక దూరం పాటిస్తూ మరి ఇప్పుడు ఇంకా బాగా ఉధృతంగా ఉన్న సమయంలో మళ్ళీ సెంటర్లు నిర్వహించడం మరి అందరూ కూడా రైతులు అందరి పక్షాన కూడా ఎవరి వారి జాగ్రత్తలు వారు పాటిస్తూ మరి అందరూ కూడా సూచనలు గౌరవ శాసనసభ్యులు తెలియజేస్తారు. మరి మీకు తెలియదు కాదు రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా గత సీజన్లో అంత కరోనా కాలంలో కూడా హమాలి లేని టైంలో కూడా ఇక్కడ మన లోకల్ స్థాయి లోకల్ గ్రామాల్లో హమాలీలతోటి చేయించడం జరిగింది. మరి ఎక్కడికప్పుడు ఏమైనా సమస్యలున్న గౌరవ శాసనసభ్యులు అధికారుల దృష్టి తీసుకుపోవడం వెను వెంటనే లారీల సమస్య కానీ గన్ని సమస్య కానీ ఏదున్నా వారు పరిష్కారం చేయడం మరి అందరం కూడా కలిసికట్టుగా దీన్ని కరోనాను దృష్టిలో పెట్టుకొని రైతులందరూ కూడా జాగ్రత్తలు పాటించాలని కోరుచూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జైత్యాల్ మండలంలో
మొట్టమొదటగా మొన్న మంత్రి గారితో గుళ్ళపేట గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని జిల్లాలోనే మొట్టమొదటి కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కరోనా దృష్ట్యా సంజయ్ అన్న గారు మనం ప్రారంభించుకోవడానికి వెళ్తా ఉంటే అందరూ ఒక దగ్గర గ్యాదర్ అవుతారని చెప్పేసి ఒక సెంటర్ను గుళ్ళపేటలో మొట్టమొదటిగా ప్రారంభించుకొని అనంతరం చల్గల్ మార్కెట్ యార్డ్ అనేది చాలా పెద్దది కాబట్టి ఇక్కడ ఈ కొనుగోలు సెంటర్ని వారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం సంతోషం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి గారేమో ఇటు కాళేశ్వర జలాలు ఇచ్చి అన్ని రకాల సకల సౌకర్యాలు రైతులకు ఏర్పరిచి రైతు తెలంగాణ రైతు సంతోషంగా ఉండాలని తెలంగాణ వచ్చిన తర్వాత అనునిత్యం రైతుల కోసం పరితపిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారైతే అటు ఢిల్లీలో ఉన్న మనతో పాటు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం పంట వండిస్తే కరోనాని లెక్క చేయకుండా పంట వండిస్తున్నారు కాబట్టి అదే తరహాలో ముఖ్యమంత్రి కూడా కరోనాని లెక్క చేయకుండా ఈరోజు కొనుగోలు సెంటర్లు రైతన్నల కోసం రైతు బిడ్డల శ్రేయస్సు కోసం పెట్టారు కాబట్టి అందరూ కూడా ఈ కరోనా పద్ధతులు కూడా పాటించి మీరందరూ కూడా మాస్కులు తప్పకుండా పెట్టుకొని సెల్ఫ్ డిసిప్లినే మనకు ప్రాథమిక రక్ష కాబట్టి ఎక్కడికక్కడ చాలా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది కాబట్టి మీరందరూ కూడా అధైర్యపడొద్దు. మన సంజయ్ అన్న గారు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కావచ్చు ప్రతిమలో కావచ్చు ఎక్కడికో దూరపు కొండలు నుడుపు అని కాకుండా మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా కోవిడ్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మా విలేజ్లో కూడా మొన్న వస్తే వాళ్ళిద్దరిని కూడా అడ్మిట్ చేస్తే మంచిగా క్యూర్ అయ్యి ఇంటికి వెళ్ళినారు కాబట్టి అధైర్యపడద్దు. ఇక్కడ ఏదో తక్కువ ట్రీట్మెంట్ జరుగుతుంది మేము వెళ్ళి అక్కడ కరీంనగర్ హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్తే మంచి ట్రీట్మెంట్ అంతదని అపోహ వద్దు. ఏదొచ్చినా కూడా స్థానిక శాసనసభ్యులు సంజయ్ అన్న గారు మేము అందరం కూడా అండగా ఉంటాం. కరోనా వచ్చినా కూడా మీరు ధైర్యంగా ఉండాలని చెప్పేసి రైతన్నలు తెలియజేస్తూ ఈ యొక్క మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ. చాలా విషయాలు ఇప్పటికే గౌరవ జడ్పీ చైర్పర్సన్ గారు మీ అందరికీ చెప్పడం జరిగింది. మరి ఇవాళ ఒక నిమిషం పనిచేయాలి జనరేషన్. ఈరోజు మార్కెట్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రం పెట్టినాం. 20,000 ఎకరాలల్లా జైతాల మండలంలో మనం వరేసుకున్నాం. అట్లనే చుట్టుపక్కల గ్రామాలు అర్బన్ రూరల్ అయింది. అందుకోసం హస్నాబాద్ అంబారిపేట లింగంపేట ఇళ్ళకు రావు లెక్క ధరువురు అవో 4,000 చిల్లర ఎకరాలు అంటే 25,000 ఎకరాలు. తెలంగాణ మన జిల్లా మొత్తం కలిపితే 2,96,000 ఎకరాలు. ఇక రాష్ట్రం తీసుకుంటే 55,00,000 ఎకరాలు. ఏం చెప్పినా 20,000 ఎకరాలు చలిగంటి అంతరంగం ఇవి కలిపితే ధరువురు అవి కలిపితే 5,000 ఎకరాలు. జిల్లా మెట్పెలికలు పెడితే ఎలగటూరు దానిక తీసుకుంటే ధరంపూర్కి వెళ్ళి నవిలకొండ దానిక తీసుకుంటే 2,96,000 ఎకరాలు. ఇక మన తెలంగాణ ఆదిలాబాద్కి వెళ్ళి గద్వాల ఖానాపూర్కి వెళ్ళి కోదాడ వేసుకోండి ఇక 55,00,000 ఎకరాలు. ఇక దేశంలో ఎవరు ముందడ దగ్గరికి రమ్మన్నారు అసలు 55,00,000 ఎకరాల వరి దగ్గర దరిదాపులు లేరు. తమిళనాడు మనకంటే 3 వంతులు పెద్దది. ఎలక్షన్లు నడుతున్నాయి పేపర్లలో చూడరు పాత వాళ్ళ ఓట్లన్నీ కథ ఎంత లెక్క ఎంత. మరి ఎంత అంటే ఇవాళ 24,00,000 ఎకరాలతోటి 2వ స్థానం ఉన్నది. 55,00,000 ఎకరాలతోటి 3వ స్థానం ఉన్నది. స్వతంత్రం వచ్చినాక 70 ఏండ్ల పాలనలో 60 ఏండ్లు ఆంధ్ర ముఖ్యమంత్రులే పాలించారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పాలిస్తున్నాడు. నేను విజయవాడలో చదువుకున్నప్పుడు ఏమాపుతారా మీ కేసీఆర్ ఉద్యమం అంటాడు పల్లం వాళ్ళ ఆంధ్రాలో పల్లం అంటే నదలేటుంటే గడిపోతాయి నీళ్ళు. నీరు పల్లమెరుగు పుస్తకాలు చదువుకున్నారు కదా నీరు పల్లమెరుగు మీకు ఎట్లా ఆపుతారా అత్త ఏమో నీళ్ళు నీళ్ళని కొట్లాడతాడు అన్నారు. ఇవాళ వాళ్ళ ముఖానికి 20,00,000 ఎకరాలు దాటలే. ఆంధ్ర అన్నపూర్ణ కృష్ణ గోదావరి గుంటూరు పశ్చిమ తూర్పు గోదావరి అందరూ 20,00,000 ఎకరాలు దాటలే. ఇవాళ 55,00,000 ఎకరాలల వరి మొత్తం కలిపి 130,00,000 పంటలు వేసుకున్నాం. అది మన ముఖ్యమంత్రి గారికి ఘనత. మీ పల్లం ఎరుగు అన్నది ఉల్టా అయిపోయింది. పల్లం పడవాడికి వెళ్ళి తూర్పు కాదు ఇప్పుడు తూర్పుకి వెళ్ళి పడవాడికి మలిపిండి సార్. మరి గత మలిపేపాటికే మా తెల్లబట్టలు వేసుకొని వచ్చాడు రవీంద్ర రెడ్డి లేకపోతే కారు పోయి వరకు మా ఎట్లాగ పోయినాయి.
రవీందర్ రెడ్డి మొన్న వడ్డీల కాదా నన్ను విసిరు ఒక మూడు నెలల కింద మా చెల్లె చెర్మల అమ్మ నేను ఇద్దరం ఎక్కి చూసినాం గుడి కడుతున్నారు చిన్నగా అక్కడికి వెళ్ళి చూస్తా చెరువు ఆ చెట్లు ఆ అందం పచ్చగా అంతకుముందు ఏముండే గోదకు నీళ్ళు లేవు గొడ్డుకు నీళ్ళు లేవు ఈత చెట్లు ఎండిపోడే తాడి చెట్లు ఎండిపోడే పొలాలు ఎండిపోడే నా మామిడి తోట టీబీ రోగ చెట్లు ఎక్క ఎండే చూడలేక పైసలు ఉండగా నేను ఏమైనా చూడబోతే అమ్మేస్తా పోతావు ఒకలాపురం శివార్లో కొనుక్కుంటావు అక్కడ ఏవో వేరు మండలం వేరు ఆడ పోయి రైతు బీమా ఇగో నాకు కాగితం ఉన్నదని చెప్పి చేయించుకోవాల్సిన బాధ్యత మనది కాదా నాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఆ కుటుంబంకి రాలేదని పేపర్లు ఇచ్చాడు నేను కూడా మొదలు పోయి పరామర్శించి వచ్చిన బాధ అనిపిస్తుంది భార్య ఒక్కదే ఉన్నది నేను పోయినా నేను ఆ ఇంటికి నేను వస్తుందని అనుకున్నా ఎందుకంటే ఆ ఊర్లో రాలేదంటే నేను ఆ ఊర్లో ఉన్నా మనది కూడా కొంత బాధ్యత ఉంటుంది కదా నమోదు చేయించుకోవాలి కదా ఎన్నిసార్లు పేపర్లలో చూసినాం మన ఇంటి పక్క ఇంటి ముందు మన శివారు ఎక్కడ చూసుకో ఇప్పుడు నేను కూడా నా బిడ్డ ఎట్లా ఒకటే ఉన్నది హైదరాబాద్ ఉంటుంది ఎన్నో కొన్నా చెప్పాలని చెప్తున్నాను అది చేయించుకోలే ఓకే ఒకటి మాకు అవసరం కూడా లేదు ఆ 5 లక్షలు చేయించుకోలే ఏం జరగద్దని భగవంతుని ప్రార్థిస్తున్నాను కానీ మరి ఇలా సామాన్య రైతులు తప్పకుండా ప్రభుత్వం ఏదైతే స్కీములు మనకి ఇస్తుందో ఉన్నవాళ్ళు కానీ దాన్ని ఉపయోగించుకోవాలి ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలి మన బాధ్యత కూడా ఉండాలి కొంత చేస్తారు ఇలా కరెంట్ ఇచ్చింది నీళ్ళు ఇచ్చింది ప్రతిదీ మనమే చేయాలంటే చేయం రేపటి నాడు మరి మొత్తం వడ్లు ఎక్కడికక్కడ నిండిపోయి గోదాములు వాడి తినంత అయితే వడ్లు తప్ప వేరే వండించుకోవాల్సి వస్తుంది మనం రైతులు ఇప్పటికీ దానికోసం ఆలోచన చేయాలి ఇదే వడ్లు వండిస్తాం కోంటవా సత్తవా అంటే ప్రభుత్వం అంటే ఏంటంటే మనమే ప్రభుత్వం మన ప్రభుత్వమే మనం ఇంకెన్నో వ్యవస్థలు ఉంటాయి ప్రపంచం నడవాలి భూమి నడవాలి ప్రభుత్వం నడవాలి ఎన్నో కార్యక్రమాలు చేయాలి ఈ ప్రతిపక్ష వాళ్ళకి ఏం పని లేదు రోజు పోయి కూర్చోడే కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చోవాలి తిట్టాలి అదే పని రోజు ప్రెస్ మీట్ పెట్టాలి తిట్టాలి అదే పని కానీ అలా బాధ్యత గల ప్రభుత్వంలో బాధ్యత గల నాయకులుగా మా పైన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి మా జడ్పీ చైర్మన్ గారు స్కూళ్ళు చూసుకోవాలి నీళ్ళ చూసుకోవాలి ఇంకా మండలంలో అభివృద్ధి పనులు చూసుకోవాలి మా మార్కెట్ చైర్మన్ మార్కెట్లు చూసుకోవాలి రైతులు మా రైతు బంధు సమితి పిఎస్సిఎస్ ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది నాకు కూడా ఒక శాసనసభ్యుడిగా చట్టాలు ఉంటాయి ఎంపీకి ఇంకేమో ఉంటాయి ఇక ఇక్కడ కూర్చున్న వాళ్ళేమో వాటికనే విమర్శించడం కాదు వాళ్ళది కూడా బాధ్యత ఉంటుంది ఇప్పుడు కూడా వాళ్ళు ప్రజాప్రతినిధులే కొన్ని ఏళ్ళకెళ్ళ అనుభవం ఉన్నది దాన్ని వారు కూడా ఒకసారి మీటింగ్ పెట్టి అందరూ మంచిగా ఇన్సూరెన్స్ చేయించుకొని తప్పక ఉపయోగించుకోరని చెప్పాలి ఎన్నడన్నా చెప్పిర్రా రైతు బంధుకి అందరూ కూడా మంచిగా పాస్బుక్లు చేయించుకోమని చెప్పాలి ఫక్త్ దాంట్లో ఏదైనా కొడుకుడు మీద కదా ఈ కలిగినట్టు కౌలు రైతులు అనేటోళ్ళు వాళ్ళ కాగితం ఉండదు పత్రం ఉండదు కౌలు రైతులకు ఇస్తలేరు కోటానుడు రోజు అదే కొన్ని రోజులు నడిచింది ఇక లొలిపికి మర్చిపోయారు కౌలు రైతు అనేది ఎక్కడ కాగితం మీద ఉంటే అదే మీరు ఇక్కడ రైతులు మీరు ఎవరైనా కౌలు రైతులను రాసి ఏమంటే రాసిస్తారా చెప్పురు ఈ ఊళ్ళో రాసిచ్చిన కౌలుకి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కావచ్చు రాసిచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ ఊళ్ళో చెప్పురు మరి లేనేటప్పుడు వాళ్ళ పేరు మీద రైతు బంధు ఎట్లొస్తుంది నాను కౌలుకి ఇస్తాను తుట్టి పోతే నీకు వచ్చే 10,000 ఏడాది కాలకి అది నీ ఇష్టం రైతుకు కౌలు దారుకున్న అనుబంధం ముఖ్యమంత్రి ఎన్నోసార్లు చెప్పాడు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల పక్షపాతం ఉన్నారు మరి అలా కరోనా విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఇక నా మాటలలో చైర్మన్ గారు చెప్పారు మేము చెప్తా ఉన్నాం టీవీలలో చూస్తున్నారు చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది దయచేసి ఎట్టి పరిస్థితుల్లో పొగలింటి పోగలు ఎక్కదక్క పోకుండా దూరం చూసారు ఇద్దరు కలిసి టిఫిన్ తిన్నా కానీ ఇంతకుముందే మా అన్నలు ఇద్దరు ఒక దగ్గర టిఫిన్ తిన్నాక చూసిన చెప్తున్నా ఈడ మాట్లాడితే తుంపిళ్ళు పడకుండా దూరం కూర్చొని తిను మరీ ఏడుకోక ఇంట్లో కూర్చుంటే నడదు అన్ని పనులు పనిచేసి లాక్డౌన్ చేస్తే ఈ సావులు పోయి ఆకలి సావులు ఎక్కువైతాయి కాబట్టి బతుకు కోసం జాగ్రత్తగా వండుకుంటుంది మాట్లాడితే తుంపిళ్ళు పడనంత దూరంలో అంటే 2 గజాల దూరంలో కూసం తినరు కావో పియో మజాకరో ఉన్నకాడికి అద్దంటామా బతు లేకపోతే పిసోలం అవుతాం ఎప్పుడు గదే ఇంట్లో కూర్చుంటే పిజోలం అవుతాం కష్టపడి పని చేయాలి లేకపోతే పిజోలం అవుతాం అటు ఇంటికాడ కూర్చుంటాం మెంటల్ అవుతాం కష్టపడి పని చేయాలి ఆ పని చేస్తున్న సందర్భంలో మన భౌతిక దూరాన్ని పాటించాలి రేపు మా తమ్ముళ్ళు అమ్మాయి వాళ్ళు ఉండొచ్చు ఇక్కడ రైతన్నలు రావచ్చు మా మార్కెటింగ్ అధికారులకు కూడా ఇదే సూచన తప్పకుండా బట్ట మాస్క్ పెట్టుకోరు ఆ N95లు అవి ఇవి మీకు అలవాటు కావు అవి పెట్టరు పో బట్టది పెట్టుకొని మంచిగా దొడ్డుది 3 3 3 లేయర్ అంటారు అంటే సన్న బట్ట 3 పొరలు ఉండాలి ఆ కంగారెడ్డి అనేది చేసి
మూడు పొరలు ఉండాలి. మాకు ఎగరడన N95 పెట్టాడు, పెట్టుకున్నా మంచిదే, పెట్టుకోలేని వాళ్ళకి చెప్తున్నా. కానీ అట్టి దస్తి పేలిక కడితే నేను మా రవి లెక్క కడితే నేను ఒప్పుకోను. 1000 రూపాయలు ఫైన్ అయ్యా మరి అది ఉంటుంది, ఊసిపోతుంది నిమిషంలో. కాబట్టి మూడు పొరలు ఉన్న బట్ట మాస్కులు కానీ లేదా ఒక అట్లాంటి మాకు ఎగరడన పెట్టుకుంటే N95 పెట్టుకోండి. పెట్టుకొని ఖచ్చితంగా మినిమం పనిచేసేటప్పుడు ఒక్క గజం దూరం అన్న మాస్క్ ఉంటే గజం దూరం అన్న ఉండి పనిచేయండి. 2 గజాలు ఉంటే ఇంకా మంచిది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మా తమ్ముడు సీన్ ఒక పాటింపిస్తా అంటుడు, కరోనా మీద ఒక పాటింపి ఇవ్వండి.